నమస్తే తెలంగాణ రాష్ట్రం మరో నిరుద్యోగ ఉద్యమానికి సిద్ధమైనట్టేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు నిరుద్యోగులకు భరోసాగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా టీఎస్పిఎస్సి పేపర్ లీక్స్ తర్వాత ప్రొఫెసర్ కోదండ్రావు నేతృత్వంలో ప్రొఫెసర్ కోదండ్రామ్ చైర్మన్గా ఒక నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా ఒక ప్రతిపక్షాల తరఫున ఒక చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్గా ఒక వ్యవస్థ మాత్రం ఏర్పడింది ఆ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిస్టు అనుబంధ పార్టీలు కూడా దీనిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక వీరందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ గారి చైర్మన్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు అఖిలపక్ష భరోసాను ఇచ్చే విధంగా అంటే నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా అనే ఒక పేరుతో ఇందిరా పార్క్ వద్ద ధర్నానైతే చేయబోతున్నారు వారి యొక్క భరోసాను ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మనతో పాటుగా ఆ యొక్క వ్యవస్థకి చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరా గారు అన్నారు సార్ ప్రధానంగా మీరు ఇప్పటికీ రౌండ్ టేబుల్ సమావేశాలు పది పదిహేను చోట్ల పెట్టినట్టున్నారు మీరు వెళ్ళిన ప్రతి చోట టీఎస్పిఎస్సి పేపర్ లీక్స్ పైన నిరుద్యోగులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ నిరుద్యోగుల్లో చాలా ఆగ్రహం ఉంది అది మామూలు స్థాయిలో లేదు మనం ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది గతంలో ఏంటంటే ఒక నిరాశ నిస్పృహ ఉండే ఏదో ఒకటి ఖాళీలు ఉన్నాయి వేయట్లేదు క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తే బాగుండేది రావటం లేదు అనే ఒక అసంతృప్తి ఉండేది కానీ ఇవాళ పిల్లలు ఏమంటున్నారంటే అసలు మేము పరీక్ష జరిపితే ఈ రకంగా మొత్తంగా పే అన్యాయంగా పేపర్లు లీకేజీ జరిగితే ఎట్లా మరి పైసలున్నోళ్ళందరూ పరీక్షలు పేపర్లు కొనుక్కొని పాస్ అయిపోయి ఉద్యోగాలు పొందితే మరి మాలాంటి పేదల సంగతి ఏంది అని వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది తప్పు ఉద్యోగాలు అమ్ముకోవటం కాదు శక్తిని బట్టి ఎవరికి సామర్థ్యం ఉంటే వాళ్ళకే ఇవ్వాలి అని పరీక్షలను బట్టే ఇవాళ వాళ్ళు రాసిన దాన్ని బట్టే ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఇవాళ పిల్లలు పట్టుబడుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం ఉంది సిబిఐకి అప్పజెప్పి ఉండాల్సింది చైర్మన్ను సెక్రటరీని బోర్డు సభ్యులను రద్దు వాళ్ళని తొలగించి కొత్త కమిషన్ను చైర్మన్ను నియమించి ఉండాల్సింది అట్లా మార్పు జరగకుండా పరీక్షలు జరిగితే మళ్ళీ న్యాయం ఎట్లా మాకు జరుగుతుంది మాకు నిష్పక్షపాతంగా పరీక్ష జరుగుతుందనే నమ్మకం ఎట్లా కుదురుతుంది అనేది ఇలా పిల్లలు అడుగుతున్నటువంటి మాట చెప్తున్నటువంటి మాట వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం కూడా వాళ్ళని బాగా బాధించింది అందుకని పిల్లలు ఒకటే అంటున్నారు ఈ విషయం మీద అయితే గట్టిగా కొట్లాడాల్సిందే ఈ ఆర్థిక సహాయం అనేది కూడా పిల్లలు గట్టిగా పట్టుబడుతున్నారు నిజంగా సార్ మాకు చాలా కష్టంగా ఉంది ఏదో సహాయం దొరికితే మాకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఆ సహాయం చాలా అవసరం అనే మాట కూడా చాలామంది పిల్లలు చెప్పిండ్రు ఇది స్థూలంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల మనోగతం దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించట్లేదు ఎంతసేపటికి ఏం చేస్తున్నారంటే నేరాన్ని ఇద్దరికో ముగ్గురికో అంటగట్టి వాళ్ళందరినీ కూడా దీని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం పట్ల మాత్రం మొత్తంగానే తెలంగాణ సమాజంలో ఒక వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వైఖరి పట్ల కాబట్టి జరుగుతున్న పరిణామాలైతే అసలు ప్రభుత్వం ఎవరు ఏమడిగితే మాకేంది మాకు తోచింది మేము చేస్తామన్నట్టుగానే వైఖరి ఉంది తప్ప న్యాయం చేయాలి అని ఒక పట్టుదల ప్రభుత్వంలో కనిపించట్లేదు మీరు తిరిగినటువంటి ప్రాంతాలలో నిరుద్యోగులు ఎవరైనా సార్ మాకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనేటువంటి ఆశ పోయింది మేము ప్రభుత్వ ఉద్యోగం సాధించుతాం ఆశలు సన్నగిల్లాయి ఇట్లాంటి మాటలు ఎవరైనా ఇట్లాంటి ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారా ఉన్నది ఆ అభిప్రాయం కూడా బాగానే ఉంది అయితే ఏంటంటే ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా వాళ్ళకున్న పరి వాళ్ళకున్న పరిస్థితుల్లో ఒక ఉద్యోగం అనేది అవసరం ఆ ఉద్యోగం కోసం ఏదో ఒక ప్రయత్నం అయితే చేయక తప్పదు కానీ అది న్యాయాన్ని చేకూర్చే విధంగా పరీక్షలు జరిగితే బాగుండును అనేది బాధ కూడా ఉంది మీరు అన్నట్టు ఒక అసంతృప్తి ఉంది ఏమో మనం కష్టపడి రాస్తున్నాం కానీ మరి రిజల్ట్స్ మరి అనుకున్నట్టుగా అవి వస్తాయా లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ పేపర్ అమ్ముకుంటారా అనే అనుమానం అయితే పోలేదు విశ్వసనీయత కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవటంతో ఈ అనుమానాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి ఈడీ ఎన్ ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ ఈరోజు ఏదైతే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని ఆఫీసర్స్ను కూడా వారి దగ్గరికి పిలుచుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నలభై లక్షల రూపాయల వరకు మేము ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగినవి కనిపెట్టామని సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏమైనా ఈ యొక్క ఎంక్వైరీలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా సిట్ పైన అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటి సెట్ అయితే పనికిరాదనే మేము అన్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఇద్దరే దోషులను ప్రకటించి ఒక తీర్పు చెప్పినాక ఇంకా పూర్తిగా లోతుగా వెళ్ళి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి పరిశోధన చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తుందనే నమ్మకం అందరికీ పోయింది కాబట్టి కనీసం ప్రభుత్వం మేము ఎంక్వైరీ వేసినాం దాని నుంచి వాళ్ళు తేల్చి చెప్పినాక విషయాలు మేము ఆలోచిస్తామని అంటే బాగుండేది లేదు ఇద్దరే దోషులు అని పదే పదే ప్రకటించటం చైర్మన్ రాజీనామా చేయవలసిన అవసరమే లేదు అని పదే పదే ప్రభుత్వం వాదించటం దీనివల్ల ఏమవుతుందంటే సిట్ పైన అయితే నమ్మకం ఎవరికీ లేదు సిబిఐకి ఇవ్వాలనేదే అందరి డిమాండ్ ఇవ్వాలి ధర్నా చౌక్ వద్ద ఏదో మీరు నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా అనేటువంటి ఏదో కార్యక్రమం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దానిలో నిజమైతుంది అది ఎప్పుడు చేయబోతున్నారు మీరు అన్నది వాస్తవమే మేము ఈ ఎవరికి వాళ్ళము విడివిడిగా నిరసన తెలిపితే పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా నిరసన తెలపటం వల్ల ఫాయిదా ఉండలేదు లాభం జరుగుతలేదు అందుకని మేము ఏమనుకున్నామంటే అందరం కలిసి ఏదన్నా చేద్దామని దాంట్లో కాంగ్రెస్ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ జనసమితి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ ప్రజాపథ ఇంకొక న్యూ డెమోక్రసీ వారు కూడా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ లోక్ సత్తా తర్వాత అంబేద్కర్ పార్టీ ఇట్లాంటి పార్టీలతో పాటు విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగ సంఘాలు అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక తర్వాత ఈ ఇంకా ఇతర ప్రజా సంఘాలు కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యాచరణ అనేది ఒక విస్తృతమైన కార్యాచరణ మొత్తం తెలంగాణ సమాజాన్ని మనం ఐక్యం చేసే విధంగా ఈ నిరుద్యోగ సమస్య పైన లీకేజీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక శక్తిని సమ సమకూర్చుకోవాలి కొట్లాడాలి దీన్ని తీవ్రమైన సమస్యగా మనం పరిగణించాలి తక్షణ రాజకీయ ప్రయోజన ప్రయోజనాలు పక్కన పెడితే దీన్ని తీవ్రమైన సమస్యగా చూడాలి ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తే కుప్పకూలిపోతున్నది ఇవాళటి రేపటి తెలంగాణ యువకులది ఆ యువకులకే మనం భవిష్యత్తు లేకుండా చేస్తే ఇక తెలంగాణకు భవిష్యత్తు ఎక్కడ ఎక్కడుంటుందనే ఆలోచనతోని మనం కొట్లాడదాం యువ యువతకు న్యాయం జరగాలి వాళ్లకు మంచి ఉద్యోగాలు దొరకాలి వా ఈ ఉద్యోగాలు పరీక్షలు పోటీ పరీక్షలు చాలా నిష్పక్షపాతంగా జరగాలి దానికోసం మనం కొట్లాడుదాం యువతను కాపాడుకుందాం అనే లక్ష్యంతో మేము అందరం కలిసి పద్దెనిమిది నాటి ధర్నాకు పిలుపునిచ్చినాం అక్కడితో ఆగకుండా అన్ని జిల్లాల్లో కూడా అఖిలపక్ష సమావేశాలు జరుపుతూ ఎక్కడికక్కడ ఈ అఖిలపక్ష సమావేశాల్లో స్థానికంగా పద్దెనిమిది నాటి కార్యక్రమానికి ఒక ప్రచారాన్ని సమీకరణ కోసము వ్యూహాల రచన జరుగుతుంది పెద్ద ఎత్తున మొత్తానికైతే ఈ ప్రచారోద్యమం అనేది మొదలైంది ఇక ఇది ఇంకా తీవ్రమవుతుంది తప్పనిసరిగా పద్దెనిమిది నాటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు ప్రధానంగా మీరైతే ఖచ్చితంగా చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీ మీరు చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆమ్ ఆద్మీ ఇట్లాంటి ఈ పార్టీల నుంచి వెళ్ళి ఎవరు ప్రధానంగా అక్కడ ఉండబోతున్నారు అలాగే ఎవరైనా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి హరగోపాల్ సార్ లాంటి వాళ్ళను చుక్కరామయ్య లాంటి వాళ్ళను వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది తెలంగాణ పెద్ద మనుషులను పిలుస్తాం అందరినీ కూడా హరగోపాల్ సార్తో పాటు ఇంకా పెద్దలు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా కూడా పిలుస్తాం అదేవిధంగా మేము అనుకున్నది ఏంటంటే అన్ని పార్టీల ముఖ్య నాయకులు అధ్యక్షులే దాంట్లో పాల్గొని దాన్ని సభను విజయవంతం చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినాం తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొంటామని ఇప్పటి వరకు ఒక పార్టీల్లో కూడా ఒక చర్చ ఉంది కాబట్టి పద్దెనిమిది నాటి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఇక దాంట్లో అనుమానం అవసరం లేదు ఇవాళ రేపటి నుంచి ఇక విద్యార్థులు యువకులు అందరూ కూడా మొత్తం హైదరాబాదులో ఉన్న కోచింగ్ సెంటర్లో ప్రచారం చేస్తారు ఎక్కడికక్కడ అనుకున్నది ఏంటంటే కోచింగ్ సెంటర్లు ఎందుకంటే పిల్లలు లైబ్రరీలో చదువుకుంటున్నారు కాబట్టి లైబ్రరీలు హాస్టళ్ళు ఇవీటి మీద మనం దృష్టి పెట్టి మనం పెద్ద ఎత్తున ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నాం ఆ రకంగానే అన్ని జిల్లాలలో ప్రచారం మొదలైంది హైదరాబాదులో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి ఇక అన్ని విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కలిసి ఎక్కడికక్కడ ఈ ప్రచారాన్ని ఈ హాస్టళ్ళు కోచింగ్ సెంటర్లు అదేవిధంగా లైబ్రరీలకు వెళ్ళి యువకులకు విషయం చెప్పి ధర్నా గురించి ప్రచారం చేసి సమీకరించడానికి ప్రయత్నం చేస్తారు పర్మిషన్స్ ఏమైనా నచ్చినా సార్ ఎందుకంటే మీరు ఇట్లాంటి ధర్నాలు అంటే ఇల్లులు బలగొట్టినటువంటి తలుపులు బల కొట్టినటువంటి సందర్భాలు కూడా చూసినాం కదా ఇప్పుడు మీరు ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకుంటున్నారు దాదాపు ముప్పై లక్షల కుటుంబాలకు సంబంధించి ముప్పై లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి పర్మిషన్స్ విషయంలో ఎక్కడ దనకపోయింది మీరు అస్త్రాలనే రెడీ చేసుకుంటున్నారు కానీ అక్కడ ప్రవేశపెట్టడానికి ఆప్షన్ ఉందా అని మేము ఇప్పటికే అప్లై చేసి వారం దాటింది వాళ్ళు కూడా ఫైలు పైన ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ఇస్తాము అడిగినాక అధికారులతో మాట్లాడినాక ఇస్తాము అని అయితే అంటున్నారు ఇస్తారనే ఆశతో ఉన్నాం మేమైతే వాళ్ళ స్పందన చూసినాక వాళ్ళ నుంచి వస్తున్న సమాధానం చూసినాక పర్మిషన్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం చివరిశేఖరలో పదిహేడవ తారీఖు రోజు మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే మళ్ళీ మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితిని కూడా క్రియేట్ చేసిన సందర్భాలు చాలా చూసాం కాబట్టి ఈ తరుణంలో ఏమైనా అట్లాంటిది ఎదురైతే మీ స్టెప్ేలా ఉండబోతుంది మేము ప్రత్యామ్నాయాలు ఆలోచించుకున్నాం అన్నీ ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి ఆలోచించుకున్నాము ఒక వ్యూహం ఉంది మాకు కూడా ఖచ్చితంగా పద్దెనిమిది నాడు నిరసన అయితే తెలుపుతాం ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు నిరుద్యోగులకు మేము చెప్పేది ఏంటంటే అందరం కలిసి కొట్లాడదాం న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం ఇవ్వడం కూడా ఆవేదనకు గురి కావాల్సిన అవసరం లేదు ఇంత సమాజం ఒక్కటైనాక ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఒత్తిడి ఏర్పడుతుందని నమ్ముతున్నాం ఇక మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఎవరి హయాంలోనైతే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయి ఒకటిగా అది ఆరు నెలల పాటు లీక్ అవుతున్నాయో మరి వాళ్ళే మళ్ళీ పరీక్షలు ఎట్లా జరపగలుగుతారు అది కరెక్ట్ కాదు వాళ్ళని తీసేసి కొత్త బోర్డు కమిషన్ వేసి చైర్మన్ను బోర్డు సభ్యులను నియమించి వాళ్ళ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరపాలి ఈ నష్టపరిహారం లక్ష రూపాయలు ఇవ్వాలి కేసును సిబిఐకి అప్పగించాలి ఈ డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి పెట్టడం తప్ప టిఎస్పిఎస్సీని సమగ్రంగా ప్రక్షాళన చేయాలి ఇవి ఇది తప్ప ఇంకొక మార్గం లేదు అందుకని మేము అందరినీ కోరేది ఒకటే అందరం కలిసిద్దాం కొట్లాడదాం న్యాయం తప్పకుండా సాధించుకోగలుగుతాం తప్పనిసరిగా ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకునే పరిస్థితి వస్తుంది అందరం ఈ ఐక్యతను నిలబెట్టుకుందాన్ని న్యాయం సాధించే వరకనే మేము పిలుపునిస్తున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ ఇది ప్రొఫెసర్ రామ్ గారు చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఆత్మస్థైర్యం నింపే విధంగా మీ మా యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా మేము చేస్తున్నాం పద్దెనిమిదవ తారీఖు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎట్లయితే మేము ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడామో అట్లాగే నిరుద్యోగుల యొక్క సమస్యలపైన టీఎస్పిఎస్సి పేపర్ పేపర్ లీకేజ్ పైన కూడా కొట్లాడతామని అయితే వారు చెప్తున్నారనమాట కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలి హైదరాబాద్